స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 15వ భాగం శ్రీరాముడి రాజధర్మం. ఉపనిషత్తులు సత్యం వద ధర్మం చర అన్నాయి. రామరాజ్య ప్రజలే వాటికి సజీవ నిదర్శనం. సింహాసనం అధిష్ఠించిన రాజు సైతం ధర్మానికి అతీతుడు కాదు. అతడికి ఉన్నతమైన లక్ష్యాలు, ఆదర్శాలు, త్యాగగుణం ఉండాలి. అతడు చాలా నియమాలు, విలువలు పాటించాలి. చట్టాలను గౌరవించాలి, ధర్మాన్ని పరిరక్షించాలి. రాజ్యానికి ధర్మకర్తృత్వం వహించాలి. చక్కని పరిపాలన అందివ్వడం, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడం, శత్రుభయం లేకుండా చేయడం, జన జీవనాన్ని మెరుగుపరచడం, వ్యక్తిగా ఆదర్శంగా మెలగటం, వివిధ ధర్మాలను పరిరక్షించడం, అసాంఘిక అధార్మిక కార్యకలాపాలను అరికట్టడం రాజధర్మం. ఈ విషయంలో నాటికి నేటికి కూడా రామచంద్ర ప్రభువే ఆదర్శం. రామరాజ్యమే ఒక నమూనా. రాజ్యపాలన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. రాజులు న్యాయంగా ధర్మంగా పాలించినప్పుడే ప్రజలకు సుఖశాంతులు. రాజు ధర్మజ్ఞుడు, సమర్థుడు అయినప్పుడు అమాత్యాదులు, ఇతర అధికారులు తదనుగుణంగానే ఉంటారు. రాజు ధర్మపరుడైతే రాజ్యం ధర్మపథంలో నడుస్తుంది. పాపవర్తనుడైతే రాజ్యం పాప పంకిలమవుతుంది. ఎప్పుడు ధర్మాధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే నడుచుకుంటారు. యథారాజా తథా ప్రజా. రాజధర్మం. ప్రతివారికి తనదైన స్వధర్మం ఉంటుంది. కుటుంబం పట్ల, సమాజం పట్ల కొన్ని బాధ్యతలు నెరవేర్చడం అతడి ధర్మం. దాన్ని విస్మరించరాదు. రాజ్యాధినేతగా ప్రజల పట్ల అతడు కొన్ని ప్రత్యేక ధర్మాలు నిర్వర్తించాల్సి ఉంది. అది అతడి స్వధర్మమే అవుతుంది. అధర్మంపై పోరాడడం క్షత్రియ ధర్మం. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అధర్మం ప్రబలినా దానిపై యుద్ధం చేసైనా సరే అడ్డుకోవాలి. ధర్మ ప్రతిష్ఠ చెయ్యాలి. అప్పుడే అతడు క్షత్రియ ధర్మం నెరవేర్చిన వాడవుతాడు. అలా చేయకపోవడం పాపకార్యం అన్నారు గీతలో. సమాజం పట్ల, రాజ్యం పట్ల నిబద్ధతతో ఉంటూ సమాజ రాజధర్మాలను నెరవేర్చడమే అతడి స్వధర్మం. అధర్మంగా వ్యవహరించే వారిని జయించడం, శత్రువుల నుండి ధర్మాన్ని రక్షించడం క్షత్రియ ధర్మం. అందుకే స్వధర్మే నిధనం శ్రేయః అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఆదర్శపాలన. రాముడు రాజ్యపాలనను ఒక దీక్షగా, ఒక ఉపాసనగా చేశాడంటాడు వాల్మీకి. పాలకుడిగా ప్రజారంజకమైన పాలన అందివ్వడమే కాదు, ప్రజలకు తాను ఆదర్శంగా నిలవగలగాలి. అది ఉత్తముడైన పాలకుడి లక్షణం. నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం అనే హక్కు పాలకుడికి లేదు. ప్రతి వ్యక్తి సత్ప్రవర్తనతో మెలిగితే సమాజం సుదృఢంగా ఉంటుంది. రాముడి పాలన ఆశాంతం ధర్మబద్ధంగా సాగింది. ప్రభువుకి, ప్రజలకు ఒకే ధర్మం, ఒకే నీతి, ఒకే కట్టుబాటుగా పాలించాడు. తను రాజు గనక తనకేమీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించుకోలేదు. ప్రత్యేక ధర్మాల ఆలంబన తీసుకోలేదు. ప్రత్యేక హక్కులు, ప్రివిలేజెస్ కల్పించుకోలేదు. యథా ప్రజా తథా రాజా అన్నట్టు పాలించాడు. అందుకే నాటి సమాజం సమృద్ధిగా ఉంది, సుభిక్షంగా ఉంది, సుఖ శాంతులతో విలసిల్లింది. కనుకే అది రామరాజ్యంగా సుస్థిరమైంది. ఆనాటి నుండి నేటి వరకు సర్వసమర్థుడైన ధర్మపాలకుడిగా నిలిచి ఉన్నాడు శ్రీరాముడు. కేవలం ప్రజల సుఖం కోసం పాటుపడుతూ తన సుఖాన్ని, సంతోషాన్ని, అధికారాన్ని త్యాగం చేసిన
ఉత్తమ నాయకుడు రాముడు. రాజనీతి బోధన. భరతుడు చిత్రకూటానికి వచ్చినప్పుడు కన్నా వారి క్షేమంతో పాటు రాజ్యపాలన గురించి ఆరా తీశాడు. పాలన గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. ఆచరణాత్మక సూచనలు చేశాడు. నీ ఆదాయం సమృద్ధిగాను, వ్యయాలు స్వల్పంగానూ ఉన్నాయా? నీ కోసాగారం అవాంఛనీయ శక్తుల చేతుల్లో లేదుగదా? ప్రజలపై అనవసరపు పన్నుల భారం మోపడం లేదుగదా? అపరాధుల్లో పరివర్తనకు అవకాశం ఇస్తున్నావా? లేక తన వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్రంగా దండిస్తున్నావా? దొంగతనం చేసి పట్టుబడిన వారిని సహించకూడదు సుమా. జీతం మీదే ఆధారపడే ఉద్యోగులకు, సైనికులకు సకాలంలో జీతాలు అందుతాయా? స్తోత్ర పాఠాలు వల్లించేవారు, చాడీలు చెప్పేవారి పట్ల అప్రమత్తంగా ఉంటున్నావా? వ్యవసాయం, పశుపోషణ చేసేవారి పట్ల ప్రేమాభిమానాలతో ఉంటున్నావా? మంత్రాలోచనలు అర్ధరాత్రి సమయంలో చెయ్యాలి. ఒక్కరే ఆలోచన చెయ్యరాదు. అలాగని ఎక్కువ మందికి అవకాశం కల్పించకూడదు. చేసిన పనులు సామంతులకు తెలియపరచాలి. చేయవలసిన వాటిని ముందుగా వెల్లడించకూడదు. ఎందుకంటే నీ శత్రువులు నీవు తలపెట్టిన పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేవడం ద్వారా కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. విషయ వాంఛలతో డబ్బు, సమయం వృధా చెయ్యరాదు. ధర్మం వీడకూడదు. చతుర్విధ పురుషార్థాలలో మొదటి మూడింటిని సక్రమంగా పాటించాలి. ఆదాయ వ్యయాల మధ్య సమతూకం పాటించాలి. అపాత్ర దానాలు వద్దు. ప్రభువు బుద్ధిమంతుడై ధర్మబద్ధంగా పాలించాలి. అభిప్రాయ స్వేచ్ఛ. రాముడు తను ఆస్తికుడైనప్పటికీ నాస్తికుడైన జాబాలి ప్రచారాన్ని ఏ రకంగానూ అడ్డుకోలేదు, ఆటంకపరచలేదు. ఇతరులకు నష్టం కలిగించనంతవరకు, ధర్మానికి నష్టం జరగనంతవరకు విభిన్న వాదనలని, ఆలోచనలని రాముడు ప్రోత్సహించాడని చెప్పడానికి జాబాలి వృత్తాంతం ఓ ఉదాహరణ. జనవాక్యం. శ్రీరాముడు ప్రజాసేవకుడు, ప్రజానిధులకు సంరక్షకుడు. అంతేకాని ప్రజలపై అధికారి కాదు, నీయంత అసలే కాదు. జనవాక్కు రాజుకు శిరోధార్యమన్న ఆదర్శాన్ని ఆచరించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాడు. భార్య సీతను పరిత్యజించే ఘట్టంలో ఆదర్శ చక్రవర్తి ఆదర్శ భర్తని పక్కకు తోసేశాడు. సీతా మహారాణి శీలం గురించి పురజనులు ఒక రజకుడు అని వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. రకరకాలుగా చెప్పుకుంటున్నారని వేగుల ద్వారా రాముడికి తెలిసింది. సీతా మహాసాధ్వి అని తనకు తెలుసు. అగ్ని పరీక్ష సమయాన అక్కడున్న వారందరికీ తెలుసు. అయినా జనుల్లో నింద ప్రచారంలోకొచ్చింది. తన ధర్మ తత్పరుడైనా జనాపవాదం వచ్చి పడింది. ఒక వ్యక్తిగా, సమాజ రక్షకుడుగా ఆలోచించాడు. అంత సంఘర్షణను అధిగమించాడు. కుటుంబం కోసం ఒక వ్యక్తిని, సమాజం కోసం ఒక కుటుంబాన్ని, జాతి కోసం ఒక సమాజాన్ని త్యజించడం ధర్మం. భార్య కోసం రాజ్యం త్యజించి ఆమె కోసం మళ్లీ అడవులకు వెళ్లడం సరికాదు. కోసలరాజ్య ప్రజలను కన్నబిడ్డల్లా పాలించడానికి పట్టాభిషిక్తుడయ్యాడు. వ్యక్తి శ్రేయస్సుఖాలకన్నా ఆ ధర్మ నిర్వహణదే అగ్రస్థానం. పట్టాభిషేక సమయాన ప్రజావాక్య పాలనే ధ్యేయంగా పరిపాలిస్తానని చేసిన ప్రతిజ్ఞే కర్తవ్యం బోధించింది. రాజధర్మం ముందు కుటుంబ బంధం చిన్నదయ్యింది, చిన్నబోయింది. ప్రాణానికి ప్రాణమైన ధర్మపత్నిని, తన వారసుల్ని మోస్తున్న గర్భిణిని పరిత్యజించాడు. రాజధర్మం ఎంత కఠోరమైంది. శంభూకవధ. ప్రజాపాలనలో ప్రజలే ప్రధానం. ఇది అన్ని కాలాలకు వర్తించే సత్యం. ప్రజారక్షణ బాధ్యత పూర్తిగా పాలకులదే. అవసరమైనప్పుడు, ధర్మగ్లాని జరిగినప్పుడు పాలకులు కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. అధార్మికంగా తపస్సు చేస్తున్న శంభూకుణ్ణి సంహరించాడు. అతడి ధర్మ వ్యతిరేక చర్య ఒక రాజుగా అలాంటి నిర్ణయం తీసుకునేలా చేసింది. రాజుగా అది అతడు నెరవేర్చాల్సిన ధర్మం. ఇందులో తప్పుపట్టాల్సిన పనిలేదు. ధర్మపాలన. రాజ్యంతే నరకం ధ్రువం. రాజ్యాన్ని పాలించిన వారికి నరకబాధలు తప్పవంటారు. తెలిసో తెలీకో రాజుగాని అతని అనుచరులుగాని పాపాలు చేసి ఉంటారు. చేయకుండా ఉండటం పాలకుడికి అసాధ్యం. కాని రామచంద్రుడు దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అంటే 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి బ్రహ్మలోకం ప్రయాస్యతి సరాసరి పుణ్యలోకానికి వెళ్ళిపోయాడు. ఇది ఎట్లా సాధ్యమైందంటే, భగవంతుడి మంత్రాన్ని ఎంత పవిత్రంగా ఉపాసిస్తామో, జపిస్తామో అదేవిధంగా శ్రీరాముడు తన రాజ్యాన్ని ఉపాసించాడు.
అందుకే నరక స్పర్శ లేకుండా పుణ్యలోకాలకు వెళ్ళగలిగాడు. రాముడు రావణుడు, రాముడిది ధర్మ మార్గం, ధర్మరక్షణకే నిలబడ్డాడు. జనక్షేమమే ప్రధాన రాజధర్మమని విశ్వసించాడు. జనం మాట మీదే భార్యని పరిచ్ఛేదించాడు. రావణుడు సుఖం కోసం కామమోహితుడై సీతను అపహరించాడు. ఆమెను రాముడికి అప్పగించి యుద్ధాన్ని నివారించే అవకాశం ఉన్నా అహంకరించాడు. సోదరుల మంత్రుల సలహాలు, భార్య ఉద్బోధ పెడచెవిన పెట్టి జన నాశనానికి సిద్ధపడ్డాడు. సోదరుల్ని, పుత్రుల్ని, బంధువుల్ని, సైనికుల్ని పోగొట్టుకుని లంకను శ్మశానంగా మార్చేశాడు. తన వ్యామోహంలో అహంకోసం ప్రజల్ని బలిపెట్టాడు. రాజ అధర్మవర్తనుడైతే ఆ ప్రజలకు ఎలాంటి గతి పడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ రావణుడు. జనశ్రేయస్సు, రాజుకి జనశ్రేయస్సే ముఖ్యం. సర్వరాజ్య శ్రేయస్సు కోరుకోవటం ఉత్తమ రాజధర్మం. రాముడు వానర సేనతో లంకమీదకు దండయాత్ర చేశాడు. ఒక్క ఉదుటున విరుచుకుపడే ముందు రావణుడికి పునర్విచారించుకునేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. సంధి శాంతి ప్రయత్నం చేశాడు. రాజు దుష్టుడైనంత మాత్రాన అతడి ప్రజలందర్నీ శిక్షించడం మంచి పని కాదు, అలాగని ఆ రాజుని వదలరాదు. అదే సమయంలో అతడిలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించడం ఉదావహం. అందుకే అంగదుణ్ణి రాయబారం పంపాడు. రావణుడు తన తప్పు నేరం తెలుసుకుని సగౌరవంగా సీతను అప్పగించి క్షమాపణ కోరి ఉంటే రావణుడు బంధుమిత్ర సహితంగా తుడిచిపెట్టుకుపోవలసిన దుస్థితి వచ్చేది కాదు. కాని అతడు దురహంకారి, కామోన్మాది. అందుకే తగిన శిక్ష అనుభవించక తప్పలేదు. లంకావాసుల శ్రేయస్సు గురించి ఆలోచించాడు కనుకే రాముడు అందరికీ వందనీయుడు.